మీడియాతో మాట్లాడలేంటి కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం. ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం. సిబిఐ కేసులో కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. 14 రోజులు అడిగిన సిబిఐ ఈ నెల 23 వరకు విధించిన కోర్టు. గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్తో బాధపడుతున్న బెయిల్ ఇవ్వండి, కవిత పిటిషన్ 22న విచారిస్తామన్న న్యాయమూర్తి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. మీడియాతో కవిత. అయ్యో, లాస్ట్ కొన్ని టైంలో కూడా చెప్పినాం కవితకి ఎన్నడో వార్నింగ్ పడుతుంది అని. ఇగో కోర్టు ఆవరణలో మాట్లాడటంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం. ఇంకోటి, గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్తో బాధపడుతున్న బెయిల్ ఇవ్వండి. ఆమెను 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు కదా. ఇప్పుడు బీపీలు గీపీలు ఇవ్వనికి లేవా? షుగర్లు ఇంకేమి ఇవ్వనికి లేవా? నేను చెప్తా చూడు, ఒక మాట చెప్తా. సిసోడియా ఎవరైతే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహాడ్ జైల్లో ఉన్నాడో, ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆయన భార్యకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సంబంధించినటువంటి ఒక హెల్త్ ఇష్యూ ఉంది ఆయన భార్యకి, ఆయనకు కాదు. ఆమెను చూడ్డానికి కూడా ఆయనకి బెయిల్ ఇవ్వలే. నువ్వు తప్పు చేసినావు, నువ్వు నిందితును, నువ్వు లోపలనే ఉండు అని. రోగాలు అందరికీ ఉంటాయి. కవితకు అల్సర్ నీకు ఎందుకు వచ్చింది? తిన్నది అరకు వచ్చిందా? లేదంటే తిన్నది ఎక్కువ అయి వచ్చిందా? లేదంటే జైల్లో ఉన్నందుకు తింటలేవా నువ్వు? నువ్వు చేసింది ఏమన్నా మంచి పని అనుకుంటానా? అల్సర్ ఎందుకు వచ్చింది నీకు అసలు ఫస్ట్? అల్సర్ ఎందుకు వస్తుంది? ఒకటి, తిన్నది ఎక్కువ వస్తుంది, లేదంటే తినకపోతే వస్తుంది. ఇప్పుడు నువ్వు తిన్నది ఎక్కువైనందుకు వచ్చిందని అనుకోవాలి కదా ఈ 100 కోట్ల స్కామ్లో. లేదంటే తిన్నది నీకు అరగక వచ్చిందని అనుకోవాలా? గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్, ఈ రెండింటి విషయాల్లో మాత్రం అందరికి చాలా మందికి ఉంటాయి. గట్టిగా 4 రోజులు 4 రోజులు తినకూరి, ఏం చక్కగా తినకూరి, ఎప్పుడు పడితే అప్పుడు తినూరి, ఏది పడితే అది తినూరి, అందరికి వస్తుంది అల్సర్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక బీపీ అంటావా, ఏజ్ అయిపోతుంది, అడ్డమైన టెన్షన్లు ఉంటాయి. బేసిక్గా రాజకీయ నాయకులు అంటేనే అడ్డమైన టెన్షన్లు ఉంటాయి. వాణ్ణి మభ్య పెట్టాలి, వీని మభ్య పెట్టాలి, ఆ ఓటర్ని మోసం చేయాలి, ఈ ఓటర్ని మోసం చేయాలి, ఆ నాయకుడిని మోసం చేయాలి, నీ పార్టీ పేరు పెట్టి ఇంకోరిని మోసం చేయాలి, ఇంకోరిని మోసం చేయాలి. రాజకీయ నాయకులు అందరికీ ఉంటుంది బీపీలు. బీపీ ఉన్నందుకు నీకు బెయిల్ ఇవ్వాలా? అంటే బయట బతికేటోనికి ఎవరికి బీపీలు లేవా? గర్భకోశ సమస్య, ఇది ఆడవాళ్ళకు వచ్చేటువంటి సమస్య, దీని మీద నేను ఎక్కువ మాట్లాడా. కానీ ఇందులో ఏది కూడా పెద్దది కాదు, ఏది కూడా పెద్దది కాదు నీకు బెయిల్ ఇవ్వనీకి. నువ్వు ఏ రకంగా బెయిల్ అడుగుతున్నావు? ఆడ సిబిఐ నిన్ను కూర్చోబెట్టి ప్యూర్గా పక్కాగా ఆధారాలని సేకరించిన తర్వాత నిన్ను క్వశ్చన్ చేస్తుంది కదా. ఇలా నువ్వు సపోర్ట్ చేస్తలేవు సిబిఐకి, వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తలేవు కాబట్టే కదా నీకు జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా పెరుగుతుంది. నీకు బెయిల్ ఎందుకు వస్తలేదు? సిబిఐ కస్టడీ ఎగ్జామ్షన్ కోసం నువ్వు బెయిల్ కోసం అప్లై చేయబోతున్నావా? మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. తప్పు చేస్తే మేము తప్పు చేసినాం, ఎస్, కాబట్టి మమ్మల్ని లోపలేసారు, ఇంకోసారి ఇట్లాంటి తప్పులు చేయమనేటువంటి మాటలు రావాలి మీ నోట్లకి వెళ్ళి. అంతే తప్ప నేను తప్పు చేయలే. ఇక కోర్టు ఏం తిట్టింది నేను? కావేరీ భవేజర్ అయిన తిట్టిన తిట్లు సరిపోతలేవా? ఏమన్నా అంటే జై తెలంగాణ జైల్లో కూర్చొని కోర్టుకు వచ్చినప్పుడల్లా ఏం పీకినవు నువ్వు అని చెప్పేసి జై తెలంగాణ అనేటువంటి నినాదం ఈ జైల్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, కోర్టుకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. ఇంకా తెలంగాణ అనేటువంటి నినాదాన్ని మీరు వాడుకుంటా, ఇంకా తెలంగాణ అనేటువంటి పదాన్ని మీరు వాడుకుంటా తెలంగాణ ప్రజల్ని, తెలుగు ప్రజల్ని మోసం చేద్దామనా? తెలంగాణ సమాజం, మొన్న నీ అన్న అంటుండు, తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం, తెలంగాణ ఆంధ్ర ప్రజలు తెలంగాణ కంటే చైతన్యవంతులు, ఆంధ్ర ప్రజలు తెలంగాణ కంటే చాలా చాలా తెలివైన వాళ్ళు అనేటువంటి మాట. ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళ కంటే తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు అనేటువంటి మాట నీ అన్న అన్నాడు. ఈ వీడియో TV9లో ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఉన్నది. తెలివని బీఆర్ఎస్ హౌలేగాళ్ళు, ఫాల్తుగాళ్ళు, లఫుట్ నా కొడుకులు ఎవడని ఉంటే పోయి చూసుకోండి కేటీఆర్ ఏం చెప్పిండు అనేటువంటిది. అడ్డమైన కామెంట్లు పెట్టే ముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చూసుకోవాలి పూర్తిగా. ఆంధ్రోళ్ళు తెలివైన వాళ్ళు కావచ్చు, చైతన్యవంతులే కావచ్చు, చెప్పే విధానం ఉంటుంది. బీఆర్ఎస్ ఎదవలకి ఇచ్చేటువంటి వార్నింగ్ ఒకటి ఉన్నది, చెప్పేటువంటి మాట ఒకటి ఉన్నది. అర్థం చేసుకోరు మీరు కూడా. తెలంగాణ గడ్డకు పుట్టిన వాళ్ళు అయితే కరెక్ట్గా అర్థం చేసుకోరు. తెలంగాణలో పుట్టిన వాళ్ళు అయితే, తెలంగాణలో పుట్టిన వాళ్ళు అయితే ఇక మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. తెలంగాణలో పుట్టిన వాళ్ళకి మాత్రం నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళకి స్పెసిఫైడ్గా తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్రోళ్ళు తెలివైన వాళ్ళు అన్న మాటని మీరు సమర్థిస్తున్నారు చూడు. అది మొత్తం వీడియో నాకు అనవసరం. ఆడు చెప్పిన 2 లైన్లే నాకు అవసరం. తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్రోళ్ళు తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు అనేటువంటి మాట ఏదైతే కేటీఆర్ వాడిండో, ఆయన భావం ఏందో అది క్లియర్గా ఆడ వడ్డది కనబడుతున్నది. అధికారం పోయినా దొరతనం కానీ బలుపు కానీ ఏం తగ్గలే మా అన్నకి అనేటువంటి మాట అర్థం చేసుకోరు మీరు. లైవ్లో టీవీలో కూర్చొని TV9 సాక్షిగా ఇంత పెద్ద మాట అన్నాడంటే, ఇంకా ఆయన అన్నటువంటి ఆ మాటను సమర్థిస్తున్నారంటే, మీరు మీ బతుకుని మీరు ఎట్లా సమర్థించుకుంటారో అర్థం చేసుకోరు. అంటే ఎంతసేపు కేసీఆర్కి కానీ ఈ కేటీఆర్కి కానీ ఈ దొరలకి
తెలంగాణ సమాజం అంతా ఎప్పుడు వాళ్ళ కాళ్ళ కిందనే ఉండాలా? అర్థం చేసుకోవాల్సింది మీరు. ఢిల్లీ మద్యం స్కామ్లో చరణ్ప్రీత్ సింగ్ అరెస్ట్, గోవాకు డబ్బు తరలించినట్టు ఈడీ వెల్లడి, 12న అదుపులోకి. మరుసటి రోజే ప్రత్యేక కోర్టు ముందు 18 వరకు ఈడీ కస్టడీ. ఇగో ఢిల్లీలో ఇంకా చాలా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇంకా చాలా మంది అరెస్ట్ అయితే మేము కొన్ని రోజుల ముందే చెప్పిన, మోర్ దెన్ 100 పీపుల్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ప్రతి పార్టీ నుంచి ఉన్నారు, ప్రతి పార్టీ నుంచి ఉన్నారు. ఇంకా అరెస్టులు చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. గోవా ఒక్కటే కాదు, కేరళకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది అరెస్ట్ కాబోతున్నారు. తమిళనాడు నుంచి కూడా చాలామంది అరెస్ట్ కాబోతున్నారు. ఇంకా తెలంగాణ ఆంధ్రాలో ఇంకా పూర్తి స్థాయి అరెస్టులు అయిపోలే, ఇంకా కొన్ని పేర్లు వచ్చేటివి ఉన్నాయి బయటికి. కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, ఇంకా బయటికి వస్తారు అందరూ. ఇగో ఇక్కడ అసలు కోర్టు ఏం చెప్పిందో కూడా చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి మందలించారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన కవితను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు హారులోకి వచ్చే ముందు వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో 13 పేజీలు ఉన్నది, పోదాం వాడికి. ఈ కేసులో కొత్తగా ఏమీ లేదు. 2 సంవత్సరాల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలనే మళ్ళీ లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని కవిత వ్యాఖ్యానించడం, దీంతో కవిత వ్యవహార శైలిపై న్యాయమూర్తి కావేరి బావేజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్టేట్మెంట్లు కోర్టులో ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో విచారణ సమయంలో చెప్పమనండి, అంతే తప్ప కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడితే ఎలా, కోర్టు ఆవరణలో ఇలా మాట్లాడడం సరికాదు, ఒకవేళ మీడియాతో మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడమని చెప్పండి అని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావుకు న్యాయమూర్తి సూచించారు. 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ, ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినా సమాధానం చెప్తలేదు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇగో పిటిషన్లో కవిత పేర్కొన్న కీలక అంశాలంట. 20 ఏళ్ల క్రితం చేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది, అది ప్రస్తుతం నన్ను ఎంతో బాధ పెడుతుంది. చేతి మణికట్టు దాకా 20 ఏళ్ల క్రితం ఇరిగిందట, ఇప్పుడు బాధ పెడుతుంది అట అక్కని. 2013లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. 2020లో గర్భసంచి సంబంధిత వ్యాధితో బాధపడ్డాను. 2023లో అల్సర్ మొదలైంది, ఆ సమస్య నన్ను ఎంతో బాధిస్తుంది. బీపీతో బాధపడుతున్నాను. 16 ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు రాత్రి 12:15 బీపీ చెక్ చేయగా 186/103 నమోదైంది. దీంతో అదే రోజు రాత్రి 3:35 వైద్యులు చికిత్స అందించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను స్టార్ క్యాంపెయినర్ను, అందుకే లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ఒక రోజు ముందు ఈడీ అరెస్ట్ చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి 10 రోజుల ముందు సీబీఐ అరెస్ట్ చేసింది. ఛార్జ్షీట్లో నా పేరు లేదు, మొదటి నన్ను సాక్షిగా మాత్రమే విచారించారు, ఆ తర్వాత రాజకీయ కోణంలో నన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి నాకు ఏమీ తెలియదు. ఈడీ సిబిఐ ఓకే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాయి, నేనేం చెప్పడం లేదని ఈడీ